ఇంకా నేను బ్రతకను బావగారు, మృత్యుదేవత నా కంటికి కనిపిస్తోంది. ఇదంతా మా వల్లే జరగడం, మీ ఈ స్థితికి మావాడే కారణం కావడం నాకు బాధగా ఉంది. లేదు, నా చావుకు కారణం మీవాడు కాదు, అతను నిమిత్త మాత్రుడు. వెళ్ళిపోయే ముందు మీతో కొన్ని విషయాలు మనవి చేసుకోవాలి. ఏమిటి బావగారు? మా గంగ, ఆ రాక్షసి మీ చెల్లెలు బిడ్డల్ని రాచి రంపాన పెడుతుంది. కృష్ణని సీతని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇక మీ మేనకోడల్ని మేనల్లుణ్ణి మీరే కాపాడుకోవాలి. నేను అశక్తుని బావగారు, నా మొహం చూస్తేనే మీ ఆవిడ మండిపడుతుంది. ఒకసారి మీ ఇంటికి వస్తే అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. బావున్నావమ్మా? ఏదో ఇలా తగలడ్డానండి. బావగారు లోపల పనిలో ఉన్నారు. బావగారిని పిల్లల్ని చూసి పెడదామని వచ్చాను. అక్కర్లేదు, మీ చెల్లెలు చచ్చిపోవడంతో మీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఇలా చీటికి మాటికి మీరు మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి. మానాభిమానాలున్న వాళ్ళైతే ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కకండి, వెళ్ళండి. మళ్ళీ ప్రయత్నించిన ఆ పరాభవమే దక్కుతుంది బావగారు. గంగ గురించి, దాని ఘాతుకాల గురించి మీతో చెప్పుకుని మీ సాయం అర్థించాలనే ఈ ఊరు వచ్చాను. నా కళ్ళ ముందే వాళ్ళని నానా హింసలు పెడుతుంది. నేను పోయాక వాళ్ళని బ్రతకనివ్వదు, తిండి కూడా పెట్టకుండా మలమల మార్చి చంపుతుంది. మావయ్య, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. మా అత్తయ్య గారి పిల్లలు ఏ అన్యాయానికి అక్రమానికి గురికాకుండా చూసే బాధ్యత నాది. బాబు. అవును మావయ్య, నా వల్ల సరిదిద్దుకోలేని దారుణమైన పొరపాటు జరిగిపోయింది. ఆ ఘోరమైన నేరానికి ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. చాలు బాబు, చాలు. ఆ ఒక్క మాట చాలు బాబు. ఆ నిస్సహాయులకు నువ్వు అండగా నిలుస్తానంటే నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఇంకా నాకే బాధ లేదు. మీ చెల్లెలు బిడ్డల బాధ్యత మీరు తీసుకుంటున్నారు, ఇక నాకే బెంగ లేదు. పిల్లలు, పిల్లలు, పిల్లలు. సిటీలో కారు కింద పడి చనిపోయారు. మీ నాన్న నా పసుపు కుంకుమ తుడిచి వెళ్ళిపోయారు తల్లి. అన్నయ్య, మీ బావగారు వెళ్ళిపోయారు. అన్నయ్య వెళ్ళిపోయారు, ఇలా శవమై తిరిగి వస్తారని తెలిస్తే అసలు ఊరుకో చెల్లెమ్మా. కాలం చెల్లిపోయాక ఎవరిని ఎవరు ఆపగలరు? పొద్దు గొప్ప ముందే జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిపిస్తే మంచిది. వీళ్ళ ఏర్పాట్లను చూడరా. నాన్న ఉత్తర క్రియలు పాకలో జరిపించమని చెప్పాడు. పైగా నిత్యకర్మ కూడా చెయ్యాలనుకుంటున్నాను. ఆ చేసేదేదో ఇక్కడే చేయండి. ఆయనకి నిత్యకర్మ చేస్తారంటే నేను వద్దంటానా? డబ్బు ఖర్చునే వెనకడతానా? వెనకడతావని కాదు, ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని నువ్వే ఆంక్ష వినిచ్చావు. ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా నేను నిత్యకర్మ చేయలేను. నిత్యకర్మ కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేను. అలాంటప్పుడు ఇంకా వాదన ఎందుకు చెల్లమ్మా? తీసుకుని బావగారు బలవంతం చౌకులోనే కనీసం ఈ నిత్యకర్మతోనైనా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలమ్మా. అన్నయ్య, నువ్వు నువ్వు కూడా నువ్వు కూడా అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు, పిచ్చిదాన్ని చేస్తున్నారు.